హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం చెప్పుకునే టాపిక్ రష్యా తన అత్యంత అధునాతన ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిట్ డిఫెన్స్ సిస్టమ్ను సిరియాలో మోహరించింది అయితే అధునాతన ఆయుధం ఇజ్రాయెల్ జెట్లకు వ్యతిరేకంగా పనిచేయడం లేదు సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసాద్ మిత్ర దేశమైన మాస్కో దేశంలో పనిచేస్తున్న సిరియా సైన్యం మరియు ఇరాన్ మిలీషియా రెండింటిపై వైమానిక దాడులు నిర్వహించడానికి ఇజ్రాయెల్ను అనుమతించడం బహిరంగ రహస్యం సిరియా గగనతలంపై రష్యా ఆధిపత్యం సంఘర్షణను అల్ అసాద్కు అనుకూలంగా మార్చడంలో సహాయపడింది కాబట్టి ఇజ్రాయెల్ తన కార్యకలాపాలను నిరాటంకంగా నిర్వహించడానికి ఎందుకు అనుమతిస్తుంది డిసెంబర్ ఇరవై ఎనిమిదిన రష్యా తన ప్రధాన స్థావరాన్ని నిర్వహిస్తున్న సిరియాలోని ఒక భాగంలో లటాకియా నౌకాశ్రయంలోని కంటైనర్ కాంప్లెక్స్ పై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడి చేశాయి దాడులు ఇరానియన్ ఆయుధాల సరుకులను ఉంచాలని భావించిన యార్డును తాకాయి కార్గోను నాశనం చేసేందుకు ఇజ్రాయెల్ చేసిన రెండో ప్రయత్నం ఇది మొదటిది డిసెంబర్ ఏడున జరిగింది అయితే తాజా వైమానిక దాడి కంటే తక్కువ విజయవంతమైంది ఇది గణనీయమైన నష్టాన్ని కలిగించింది ఆ రాత్రి రష్యా యొక్క ఎస్ లేదా సిరియా యొక్క వైమానిక రక్షణ వ్యవస్థలు ఇజ్రాయెల్ విమానాలను ఢీకొనేందుకు ప్రయత్నించలేదు నిజం ఏంటంటే ఇజ్రాయెల్ జెట్లకు వ్యతిరేకంగా రష్యా తన వైమానిక రక్షణ వ్యవస్థలను ఎప్పుడూ సక్రియం చేయదు ఇటువంటి నిష్క్రియాత్మకత రెండు దేశాల మధ్య విస్తృత ఒప్పందంలో భాగమని నమ్ముతారు గ్రెమ్లిన్ రెండు వేల పదిహేనులో సిరియాలో సైనిక సాహస యాత్రను ప్రారంభించిన తర్వాత అది యూదు రాజ్యంతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఇరానియన్ మిలీషియా మరియు సిరియన్ సైనిక లక్ష్యాలపై దాడుల సమయంలో రష్యా పౌరులు మరియు సిరియాలోని సైనిక స్థాపనల భద్రతకు హామీ ఇస్తాయని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది ప్రతిగా ఇజ్రాయెల్ దాడులను తిప్పికొట్టడానికి మాస్కో తన ఆయుధాలను ఉపయోగించబోమని హామీ ఇచ్చింది అలాంటప్పుడు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన సిరియా సైన్యం తన సొంత ఆయుధాలతో ఎందుకు స్పందించలేదు క్రెమ్లిన్ అధికారుల ప్రకారం ఇజ్రాయెల్ దాడులు జరిగినందున లటాకియా నుండి దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎయిర్ బేస్లో రష్యా సైనిక రవాణా విమానం దిగడానికి దిగుతోంది అందువల్ల దాడిని తిప్పికొట్టడానికి సిరియన్ వైమానిక రక్షణ సక్రియం కాలేదు రస్సో ఇజ్రాయెల్ సంబంధాలలో సిరియా బలహీనమైన లింక్ మరియు టెహ్రాన్ ఇరానియన్ ప్రాక్సీలు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా సిరియన్ భూభాగాన్ని స్థావరంగా ఉపయోగించుకునేలా మాస్కోను ఒత్తిడి చేసే స్థితిలో లేదు యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ మరియు వారి ప్రధాన శత్రువు ఇజ్రాయెల్ మధ్య రష్యా సమస్ సమతుల్యతను కొనసాగిస్తుంది కానీ చారిత్రాత్మక మరియు ప్రస్తుత సంబంధాలు అంటే బ్యాలెన్స్ ఇజ్రాయెల్కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు